విష్ణుమాత్రే నమః. నగలు ఆభరణాలు విషయంలో ఆడవాళ్ళకి ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. ప్రతి స్త్రీకి ఆభరణాలు ధరించాలనే కోరిక ఉంటుంది. భూషణం అంటే బంగారు ఆభరణాలు ధరించడం అనేది సాధారణంగా మనం 100%లో చూసుకుంటే 90% ఆడవాళ్ళకి ఆ కోరిక, ఆ ఇచ్ఛ అనేది బాగా ఉంటుంది. సో కొంతమంది మగవాళ్ళు కూడా బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు, కొంతమంది వజ్రం ధరించడానికి ఇష్టపడతారు, అంటే డైమండ్ జ్యువెలరీ ధరించడానికి ఇష్టపడతారు, వజ్రాలు పొదిగిన ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. సో కొంతమంది అనుకున్న బంగారం అనుకున్నట్టు సమకూర్చుకుంటారు, కొంతమంది సమకూర్చుకోలేకపోతారు, కొంతమంది సమకూర్చుకున్నా అది నిలబడక, అంటే ఎప్పుడన్నా దొంగతనం జరగడము, లేకపోతే వీళ్ళు కొనుక్కున్న బంగారము ఆరోగ్య కారణాల రీత్యా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో పెళ్లి రీచ్ అవ్వచ్చు, ఇంకో కారణాల రీచ్ అవ్వచ్చు, అది అమ్మడానికి కానివ్వండి, తాకట్టుకి కానివ్వండి పోయే అవకాశాలు, ఇలాంటి ఇబ్బందులతో కూడా చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనము 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రాల్లో జన్మించిన వారు ఏ పరిహారాలు చేస్తే, ఇది ఆడ మగ ఇద్దరూ చేయవచ్చు, కానీ ప్రత్యేకించి ఈ పరిహారాలు ఆడవారికి ఇంకా ఎక్కువ, ఎందుకంటే బంగారు ఆభరణం మోజ అనేది మగవారితో కంపేర్ చేస్తే, మనం పోలిస్తే కనుక ఆడవారికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో ఆడవారికి ఈ రెమెడీస్ అనేవి చక్కగా ఉపకరిస్తాయి. మగ ఆడ ఇద్దరు అంటే లింగ భేదం లేకుండా ఎవరైనా ఈ పరిహారం చేసుకోవచ్చు. ఒక అంటే దీని మెయిన్ మోటో ఏంటంటే ఈ రెమెడీస్ చేయడం వల్ల మీకు డబ్బులు వస్తాయి. సో ఆ డబ్బులు వస్తే ఆడవాళ్ళు అయితే బంగారం చేయించుకుంటారు, మగవాళ్ళు అయితే ఇంకో చోట ఇన్వెస్ట్ చేసుకుంటారు. సో ఆడ మగ ఇద్దరు భేదం లేకుండా ఈ పరిహారం చేయవచ్చు. సో దీంట్లో భాగంగా మనం 27 నక్షత్రాలకి ఎలాంటి విధి విధానాలు ఆచరించాలి, ఏ పరిహారాలు చేయాలన్న విషయాలు మనం ఒకసారి చూద్దాం. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు ఎలాంటి పరిహారం చేయడం వల్ల బంగారం అనేది సమకూర్చుకుంటారో మనం ఒకసారి చూద్దాము. అశ్విని నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో స్త్రీ పురుష భేదాలు లేకుండా వీరు మనం తెలుసుకోబోయే నక్షత్రం రోజు, అంటే మీరు క్యాలెండర్లో చూసుకుంటే కనుక పంచాంగంలో చూసుకున్నా సరే తిది వార నక్షత్రాలు ఉంటాయి. సో ఎప్పుడైతే రోహిణి నక్షత్రం వస్తుందో, ఏ రోజు అయితే రోహిణి నక్షత్రం వస్తుందో ఆ రోజు మీరు తెల్లటి వస్త్రాలు ధరించి, చీర అయినా సరే, డ్రెస్ అయినా సరే, లేకపోతే ట్రెండీ దుస్తులు ఎవరైతే ధరిస్తూ ఉంటారో వాళ్ళైనా సరే తెల్లటి వస్త్రాలు ధరించాలి. తెల్లటి వస్త్రాల్లో డిజైన్స్ ఉండొచ్చు, పూలపూల డిజైన్స్ ఉండొచ్చు. ఇలా వస్త్రధారణ అనేది తెల్లటి వస్త్రాలు వేసుకొని ఆ రోజు శ్రీకృష్ణ పరమాత్ముడి ఆలయానికి వెళ్ళి అక్కడ మీరు చందనం సమర్పించి రావడము, మరియు రోహిణీ నక్షత్రం రోజు పొద్దున పూట శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని చామంతి పూలతో పూజించడము, తెల్లటి పూలతోటి పూజించడం వల్ల బంగారు ఆభరణాలు త్వరితగతిన కొనుక్కోవడానికి అవకాశాలు మీకు సిద్ధిస్తాయి. ఇలా మీరు ప్రతి నెల ఒక్కరోజే చేయాలి, అంటే రోహిణీ నక్షత్రం అనేది ఒక్కరోజే వస్తుంది. ఆడవాళ్ళకి నెలసరి రోజులు అనేవి ఋతుక్రమం అనేది ఉంటుంది. ఆ ఋతు ఇప్పుడు అశ్విని నక్షత్రంలో పుట్టిన ఆడవారికి కనుక ఋతుక్రమంలో రోహిణి నక్షత్రం వస్తే, అంటే ఆ 5 రోజుల్లో కనుక రోహిణి నక్షత్రం వస్తే కనుక ఈ పరిహారం చేయకూడదు. సో వాళ్ళు ఏ నక్షత్రం రోజు చేయాలో కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఋతుక్రమం రోహిణి నక్షత్రం రోజు వస్తే అశ్విని నక్షత్రంలో ఉన్న ఆడవారు అదే అయిపోయాక, అంటే శ్రవణ నక్షత్రం రోజు చేసుకోవచ్చు అన్నమాట. ప్రతి నెల శ్రవణ నక్షత్రం వస్తుంది. సో ఆ శ్రవణ నక్షత్రం వచ్చిన రోజు మీరు ఈ పరిహారం చేసుకోవడం వల్ల, అంటే చామంతి పూలు మరియు తెల్లటి పూలతోటి పూజించాలి శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని. ఆ రోజు మీరు తెలుపు రంగు వస్త్రాన్ని ధరించాలి, శ్రీకృష్ణ పరమాత్ముడి ఆలయానికి వెళ్ళాలి. శ్రీకృష్ణ పరమాత్ముడి ఆలయానికి వెళ్ళి అక్కడ చందనం సమర్పించాలి. చందనం అంటే శాండిల్ తెలుసు కదా, సో అది చందనం డబ్బా, వీలుంటే చందనం చెక్క సమర్పించినా మంచిదే. సో ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు ఒక 5-6 నెలలు పోయిన తర్వాత, అంటే నెలకు ఒకసారి 5-6 సార్లు చేసిన తర్వాత నుంచి మీకు నెమ్మది నెమ్మదిగా బంగారం కొనుక్కునే స్తోమత అనుకోండి, ఆ ఇది ఆ యోగం అనేది మీకు, బంగారు ఆభరణ యోగం అనేది మీకు కలుగుతుంది. శుభం. నమో భగవతే వాసుదేవాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.